ఇప్పుడు వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 1-2 లక్షల రూపాయలు నష్టమైంది. ఎవరు కట్టిస్తారు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అందరూ మా సాయిబులు ఇళ్ళు ఎవరు కట్టిస్తారు వాళ్ళు చెప్పు. ఇప్పుడు అందరూ కొట్టేశావు, ఏమీ అంత తొందర ఏమొచ్చింది? ఏమైనా రేపు పొద్దున ఏమైనా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఎస్సీలకు 100 కోట్లు ఏమైనా కడుతున్నాడా? లేదు కదా. ఏపీఐసి ప్రమిసెస్ ఆపాలా? రెవెన్యూ వాళ్ళకి అసలు ఏం పని చెప్పు. రోడ్ ఎంక్రోచ్మెంట్ ఉందా? రోడ్ ఏమైనా ఇప్పుడు ఎక్స్పాన్షన్ ఉందా? రెవెన్యూ ఏమైనా డబ్బులు ఇస్తుందా? మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇస్తుందా? దీనికి 15-30 సంవత్సరాల నుంచి ఇక్కడ చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒక మార్గం కల్పించాలి. ఇప్పుడు మనమైతే ఏమి ఇట్లా ఈరోజు చూశాను ఒక్కొక్కరు 5 రూపాయలు 10 రూపాయలు తండలు తీసుకొని చేస్తున్నారు వాళ్ళు వ్యాపారం. మీకు వాళ్ళు ఏపీఐసి వాళ్ళు మండే దాకా టైం ఇచ్చారంట. ఆ మేడం ఎవరు? ఆమె ఇచ్చిందంట టైము మండే లోపల పక్కన జరుపు. ఈ రాష్ట్రంలో చిరు వ్యాపారస్తులకి అభివృద్ధి చేయడానికి, చిరు వ్యాపారస్తులకి వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకునేటట్టు సహాయపడండిరా అని మేము బ్రతిమాలుతుంటే, ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే తమ కాళ్ళ మీద నిలబడి తమ కుటుంబాల్ని రోడ్డు పైన రానియకుండా గౌరవంగా బ్రతికించుకుంటున్నారో, 150 మంది మైనార్టీ యువకులు, ఆల్మోస్ట్ ఎక్కువ మంది 95% మైనార్టీ, వాళ్ళు ఇక్కడ 15-20-30 సంవత్సరాల నుంచి బొంకు పెట్టుకొని ఆ లారీ ఓల్డ్ స్పేర్సు అవన్నీ చిన్న ఒక్కొక్కరు కాగితాలు తీసి చూపిస్తున్నారు. టండల్కి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి 1 లక్ష రూపాయలు తీసుకుంటే ఈరోజు సాయంత్రానికే 1000 రూపాయలు కట్టాలి వాళ్ళు. ఈరోజు అదే పేదవాళ్ళు, అదే కష్టపడి రాత్రి బొగ్గుళ్ళు ఇక్కడ పొగలో బురదలో కూర్చొని పని చేసుకునే వాళ్ళకి ఈరోజు వాళ్ళ బొంకులన్నీ కనీసం మానవత్వం ఉండే వాళ్ళు ఎవరైనా అయితే పక్కన పెట్టుకోండి అంటారు. వాళ్ళు 15-20 సంవత్సరాలు కష్టపడి 1 లక్ష రూపాయలతో ఆ బొంకులు ఆ స్పేర్లు తీసుకొస్తే ఈరోజు మట్టిలో కలిసిపోయాయి స్పేర్లు అన్ని. స్పేర్ పార్ట్స్ నట్లు బోల్ట్లు బురదలో ఉన్నాయండి, బురదలో ఉన్నాయి ఆ నట్లు బోల్ట్లు అన్ని. వాళ్ళ బొంకులన్నీ చింపేశారు ఆ జేసీపీలను పెట్టి. ఏమైనా వాళ్ళు దేశద్రోహులా, దొంగలా, లేకపోతే ఇక్కడ ఏమైనా తీసుకుని వెళ్ళిపోయారా? ఏంటని కదా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రతి అంగడి వాళ్ళకి 5-5 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం కట్టియాలని కానీ తెలియజేస్తున్నాం. 5 లక్షల రూపాయలు వాళ్ళకి కట్టియాలి, ఇంకో స్థలం చూపించాలి వాళ్ళకి. ఈరోజు ప్రత్యనయం లేకుండా మీరెవరండి తీయడానికి? నాకు అర్థం అవట్లేదు. ఏపీఐసి కాంపౌండ్ లోపల రెవెన్యూ వాళ్ళకి ఏం పని? రెవెన్యూకి ఏం పని? ఎంఆర్ఓకి ఏం పని? ఇక్కడ ఇదేమైనా రెవెన్యూ స్థలమా? ఇది ఏపీఐసి స్థలం. ఏపీఐసి ఇక్కడ ఉండే ఆ మేడం వచ్చి సోమవారం దాకా టైం ఇచ్చిందంట, సోమవారం దాకా తీసుకోండి ఎవరికి ఇబ్బంది లేదని. రాత్రి మీరు ఉదయాన్నే 3 గంటలకు వచ్చి పోలీసులను పెట్టుకోవచ్చి ఇక్కడ వాళ్ళ పైన దౌర్జన్యం చేసి పగలు కొడతారా? మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి వచ్చేసింది కాలం, పోయే కాలం. కార్మికులు పొట్టలు కొడుతున్నారు. పేదలు కాదు, పేదలు నిరుపేదలు. 10 రూపాయలు తండాలు తెచ్చుకొని 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి పాత లారీ సామాన్లు ఆటో సామాన్లు తెచ్చుకొని తమ బతుకుతుంటే 30 సంవత్సరాల నుంచి మీ జోలికి ఎవరూ రాలేదు. అది రోడ్డు కూడా అడ్డం కాదు, బ్రహ్మాండంగా ఉంది రోడ్డు వేసుకోవచ్చు. కేవలం మరి ఎందుకు తీసారో అర్థం కావట్లేదు. ఇప్పుడే మా అజీజ్ గారు మాడారు ఎమ్మెల్యే గారు, మీరంతా వినే ఉంటారు. అసలు మీకేం సంబంధం ఈ స్థలం ఏపీఐసీసీది, రెవెన్యూకి ఏం సంబంధం అని చెప్పి అడగడం జరిగింది. కానీ ఆ పక్క సమాధానం లేదు. కానీ మీరు అడిగింది పాపం ఒక్కరోజు 2 గంటల 10 నిమిషాలు ఆడుకున్నారు మా సామాన్లు మేము తీసుకుంటామని. అది కూడా ఇవ్వలేదంటే మానవత్వం చచ్చిపోయిందని అడుగుతున్నా. ఈ వైసీపీ ప్రభుత్వంలో మానవత్వం చచ్చిపోయిందని అడుగుతున్నాం. కనీసం వస్తువులు వాళ్ళు తీసుకున్న టైం కూడా ఇవ్వకుండా ఎక్కడైనా ఇస్తారండి. ఇల్లు లేపేటప్పుడు కనీసం ఆ ఇల్లు ఇప్పుకుంటాము, రేకులు ఇప్పుకుంటాము, టైం ఇస్తాం. కనీసం రేకులు పాపం ఇప్పుడు చూపించాడు మా వాడు, 4-5 లక్షలు పెట్టి మొన్న కట్టారండి పాపం. ఎక్కడ అప్పు తీసుకున్నారు? ఇప్పుడు మా అజీజ్ గారు చెప్పినట్టు 5 లక్షల పరిహారం ఇచ్చి తీరాలి. కలెక్టర్ గారు 5 లక్షల పరిహారం ఇచ్చి తీరాలి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైడ్ చూపించాలి.